తెలుగు రాష్ట్రాల రైతులకి గుడ్ న్యూస్ తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది ఉపరితల ఆవర్తనం కారణంగా సెప్టెంబర్ ముప్పై వరకు వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అక్టోబర్ మూడు వరకు తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది బుధవారం గురువారం రోజు కొత్తగూడెం జనగాం ఖమ్మం మహోబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజిగిరి రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ సిద్దిపేట వరంగల్ భువనగిరి హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక హైదరాబాద్లో బుధవారం నాడు భారీ వర్షాలు కురిశాయి గురువారం కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయి హైదరాబాద్ నగరంలో బుధవారం నాడు పలు ప్రాంతాల్లో ఈదురుగాలుతో అతి భారీ వర్షం నమోదైంది మహదీపట్నం ఖైరతాబాద్ లక్డి కపోల్ నాంపల్లి ఈసఫపగూడ బంజారా హిల్స్ జుబ్లీహిల్స్ మాదాపూర్ గచిబౌలి షేక్పేట్ హిల్స్ ఫిలింనగర్ పంజాగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచి జనాలు అవస్థలు పడ్డారు ఇక బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పీడన ఏర్పడి ఉంది మరోవైపు ఉపరితల ద్రోణి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఆకాశం మేఘవృతమైంది అరేబియా బంగాళాఖాతంలో మోస్తరు వేగంతో గాలాలు వేస్తున్నాయి దీని ఫలితంగా ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో పగలు ఎండలు దంచి కొడుతున్నా ఉక్కపోత వస్తున్నా వర్షాలు మాత్రం కురుస్తున్నాయి ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడుగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది మరోవైపు రుతుపవనాల ప్రభావం ఇంకా కనిపిస్తుంది దీని ఫలితంగా తెలంగాణలో గత రెండు రోజుల నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి మరోవైపు ఆంధ్రప్రదేశ్లోనూ గత రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మరో ఐదు రోజుల పాటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది రాబోయే ఐదు రోజుల పాటు గుంటూరు కృష్ణ తూర్పుగోదావరి ఎన్టీఆర్ పల్నాడు పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది తిరుపతి అన్నమయ్య కాకినాడ ఏలూరు అనకాపల్లి చిత్తూరు పార్వతీపురం మన్యం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది కడప ప్రకాశం కోనసీమ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం గుంటూరు నంద్యాల బాపట్ల అనంతపురం సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది